Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ గారు రోజ్ నాకు మొన్నటి నుంచి చూస్తున్న ఎపిసోడ్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఓటమి భారం నుంచి ఇంకా బయటికి రాలేదని అర్థమైంది ఓడిపోయిన రెండు చోట్ల ఓడిపోయిన అవమాన భారం నుంచి కూడా ఇంకా ఆయన బయటికి రాలేనట్టు ఉంది ఓవరాల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల జలసి అణువణువున కనిపిస్తుంటది ఆయనలో ఎప్పుడు ఏ వేదిక మీద ఏ అవకాశం వచ్చినా అసలు విషయాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికో అసందర్భంగా తిట్టిపోయడానికి ఉపయోగించుకున్నాడు తప్ప ఆయన ఏ వేదికనైనా సరే మరో దానికి ఎప్పుడు ఉపయోగించుకున్న పరిస్థితి కనబడదు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా చాలా చిత్రంగా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చంద్రబాబును ఒక మాట అనలే ఎందుకంటే ఆ రెండు స్నేహబంధం చాలా దృఢమైంది ఇవాల్ట కూడా ఆ బంధం ఏం విడిపోయినట్టుగా అనిపించట్లే బీజేపీతో స్నేహం కుదుర్చుకుని వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తామని ప్రకటించినప్పటికీ బహుశా నేను అనుకోవడం తెలుగుదేశం పార్టీతో ఉన్న స్నేహాన్ని బంధాన్ని వదులుకోలేక ఏదో ఒక ఒత్తిడిలో ఉన్నట్టుంది బీజేపీతో వెళ్తే అంటే ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అని ఆలోచిస్తే ఆయనలో బీజేపీతో వెళ్తే ఏ వర్కౌట్ అయ్యేలా లేదు తెలుగుదేశం పార్టీతో వెళ్తే ఆయన మద్దతుదారులే అంగీకరిస్తారో లేదో తెలియదు అందుకని ఈ ఒత్తిడిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎంతసేపు జగన్ గారి మీద అసూయ ద్వేషం కోపం ఇది తప్ప ఎప్పుడైనా ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా నిలకడగా ఒక్కరోజైనా ఒక్క సలహా అయినా ఒక్క సద్విమర్శ అయినా చేశారా అని అడుగుతున్నాను నేను ఆ సినిమా ఫంక్షన్కి వెళ్ళి సినిమా ఇబ్బందులో ఇండస్ట్రీ ఇబ్బందులో మాట్లాడుంటే ఓకే ఒక నాయకుడిగా ఈయనేదో సినిమా ఇండస్ట్రీ తరఫున మాట్లాడుతున్నారో అనుకోవచ్చు అది సినిమా ఫంక్షన్ అయినా ఇంకో ఫంక్షన్ అయినా ఆవు కాంపోజిషన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని దుయ్యబట్టడం ఆయన మీద ఆవాకులు చావాకులు మాట్లాడడం తప్పించి మరొకటి ఉండదు మొన్నటి స్పీచ్ చూస్తే చాలా చిత్రంగా అనిపిస్తుంది ఒక పార్టీ వ్యవస్థాపకుడు కులాల గురించి కులాలను ఆపాదిస్తూ పబ్లిక్గా మాట్లాడుతూ ఉన్నాడు ఆ స్టేజ్ మీద ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్తారు కులాలు చూడడం మతాలు చూడడం పార్టీలు చూడడం ఎవరికైనా సరే ఒకే రకమైన న్యాయం చేస్తాం ఇక్కడ అది నా తత్వం అది నా సిద్ధాంతం అని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన్ని రీచ్ కాలేక ఆయన ఐడియాలజీని మీరు జీర్ణించుకోలేక సినిమా రంగంలో కూడా కులాలను ఆపాదిస్తున్నారు దాసనారాయణరావు గారు అవ్వచ్చు ఎన్టీ రామారావు గారు అవ్వచ్చు చిరంజీవి గారు అవ్వచ్చు మోహన్ బాబు గారు అవ్వచ్చు ఇప్పుడు ఏం చెప్తూ ఉండేవారంటే స్టేజీల మీద మేము విన్నది మాది ఒకే కులం మాది సినిమా కులం మాది కళామతల్లి కులం ఇలా మాట్లాడుతుండేవారు మొట్టమొదటిసారిగా ప్రొడ్యూసర్లకి దర్శకులకి కూడా కులాన్ని ఆపాదించిన హీరో ఎవరన్నా ఉంటే ఆ సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ గారేమో అనిపించింది మొన్న స్పీచ్ చూస్తుంటే ఒక నిజంగా కులమే ప్రాతిపదిక అయితే మరి తెలుగు ఇండస్ట్రీలో ఏ కులం వాళ్ళు ఆ కులంతో సినిమాలు తీస్తున్నారా తీయట్లేదుగా లేటెస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకు కూడా దర్శకుడు వేరే కులం అయినా కదా లేటెస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి నిర్మాత కూడా వేరే కులం అయినా కదా ఆ కులాలు కూడా ఏంటో ఆ స్టేజీల మీద మాట్లాడడం ఏంటో ఇప్పుడు ఏదైనా సరే పారదర్శక వ్యవస్థ కావాలని కోరుకుంటారు కొంతమంది దర్శకులు కొంతమంది నిర్మాతలు వచ్చి ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ తీసుకురమ్మని అడిగారు అట్లాగే
ఏదైనా సరే వినోదాల కోణంలోనే ప్రభుత్వాలు చూస్తాయి. ఓ మందులకో లేకపోతే ఒక వ్యాపార ఉత్పత్తులకో ఎంఆర్పిలు ఎలాగైతే పెడతాయో అలాగే దీనికి కూడా సినిమా టికెట్లు కూడా అదే ఇవాళ వచ్చింది కాదు. అసలు నేను చూశాను మొన్న ఎక్కడో ఒక వీడియో చూశాను ఆదిశేషగిరిరావు గారు అనుకుంటా చెప్తా ఉన్నారు ఇది పూర్వం నుంచి ఉన్న ప్రతిపాదన ఆన్లైన్ టికెట్ రావాలనేది అని చెప్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ తీసుకురామని చెప్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజు ప్రభుత్వం నడుపుతున్నది బీజేపీ, బీజేపీకి స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు. మీకు నిజంగా అది ఇష్టం లేదనుకోండి మోడీ గారికి రాయండి. అసలు భారతదేశంలో చలనచిత్రం ఇప్పుడు మీరేమి పాన్ ఇండియా నటుడే కదా, మీరు మీ అందరి దృష్టిలో మీరు పాన్ ఇండియా గురించి ఆలోచించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయిపోయారా ఆన్లైన్ తీసేయండి బెనిఫిట్ షోలు ఇచ్చేయండి అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు షోలు వేసుకుంటాం మీకు కావాల్సినంత రేటు పెట్టుకుంటాం చూసినాడు చూస్తాడు లేకపోతే పోతాడు పైరసీ జరుగుతుంది టికెట్లు కొనుక్కోలేనివాడు అధిక రేట్లు పెట్టి టికెట్ కొనుక్కోలేదు పైరసీ చేసుకుని ఇంట్లో చూస్తాడు దానివల్ల మేము పూర్తిగా నష్టపోయినా పర్వాలేదు ఇలా రాయండి. ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో సినిమా టికెట్ లేదనుకోండి వినోదం ఏం చేస్తాడు పైరసీ చేస్తాడు మళ్ళీ పైరసీ అయిపోతుంటే ప్రభుత్వం పట్టించుకుంటుందని మీరే గొడవ చేస్తారు. నిజంగా సినిమా ఇండస్ట్రీ మీద దాన్ని బాగు చేయాలని దాన్ని మేలు కోరుకునే వాళ్ళైతే ఈ పద్ధతిలో మాట్లాడతారా సలహా సూచనలో లేకపోతే ఈ విధంగా చేయండి ఒక డిమాండ్ జరుగుండేది ఆ వేదిక పైన. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మంత్రుల్ని సన్నాసులనే భాష మాట్లాడడం ఒకవేళ అదే సంస్కారవంతమైన భాషను మీరు అనుకుంటే అది మీ విజ్ఞత. మంత్రుల్ని సైతం సన్నాసులు సన్నాసులను మాట్లాడుతూ ఉంటే అది మీ విజ్ఞత అనుకోవాలి మీకు. ఇప్పుడే కాదు ఏ సభలో అయినా సరే ఆయన మాట్లాడే భాష అట్లాగే ఉంటుంది చాలా సందర్భాల్లో చూశాం. మనం నీతి చెప్పాలంటే మనం ఆచరించాలి. ఎదరవాడి భాష బాగోలేదని మాట్లాడుతున్నప్పుడు అది మనం ఆచరించి చూపించాలి. పైగా ఒక పార్టీ వ్యవస్థాపకుడిగా ఉండి ఒక పెద్ద ప్రభావం చూపించగలిగిన నటుడిగా ఉన్నప్పుడు ఈ పద్ధతి కరెక్ట్ అని అనుకుంటున్నారా? నేను అనుకుంటా ఈ దేశంలో హుందాతనంతో పరిపాలన చేస్తున్న నాయకుడు కానీ వ్యవహరిస్తున్న నాయకులు అతి తక్కువ మందిలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న హుందాతనంలో మీకెంతుందో ఎప్పుడైనా కూర్చొని విశ్లేషించుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా తప్పుగా ఒక వ్యక్తి గురించి ఆయన మాట్లాడడం చూశారా? తన దగ్గర పనిచేసే అటెండర్ దగ్గర నుంచి డ్రైవర్ దాకా అన్నాని పిలిచే సంస్కారవంతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష శాసనసభ్యులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ కనిపిస్తే కూడా అన్నానే మాట్లాడతారు ఆయన. అది ఆయన హుందాతనం, ఆయన సంస్కారం. రేపు మీరెదురైనా కూడా అన్నానే మాట్లాడతారు తప్పించి తప్పుగా మాట్లాడరు ఆయన. కానీ మీరేం మాట్లాడుతున్నారు? మంత్రుల్ని సన్నాసులని మాట్లాడుతున్నారు. కులాన్ని ఎలివేట్ చేసేటట్టుగా మీరు ఎత్తి చూపుతున్నారు. అది సంస్కారం అని మీరు అనుకుంటే మీ ఇష్టం. ప్రజలు నిర్ణయిస్తారు, అంతిమ నిర్ణయం ప్రజలది. ఒక నాయకుడికి 10 ఏళ్ల కష్టంలో ఏ విధమైన ఫలితం 2019 ఎన్నికలు వచ్చిందో చూడండి. ప్రజలకి ఎందుకు అంత చేరువయ్యాడనేది మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది ఒక నాయకుడి గురించి. 151 సీట్లు 175లో నాకు తెలిసి ఆయన పోటీ చేసిన పులివెందులకైతే ప్రచారానికి కూడా వెళ్ళి ఉంటారని నేను అనుకోను. 25 పార్లమెంట్లకి 22 పార్లమెంట్ సీట్లు అంటే ప్రజల్లో ఎంత నమ్మకం ఉంటే వచ్చి ఉంటుందా రిజల్ట్? ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటే ఇంతమందిని ఏకతాటిపై నడపగలుగుతూ ఉంటారైనా? అలాంటి నాయకుడిని పట్టుకుని ఏ భాష పడితే ఆ భాష మాట్లాడేది అదే సంస్కారం మీరు అనుకుంటే అది మీ విజ్ఞత. నిజంగా ఇండస్ట్రీ మేలు కోరిన వ్యక్తులు అయితే అలా మాట్లాడతారా? అంతకుముందు కూడా ఒక సభలో చిరంజీవి గారు మాట్లాడినట్టుగా చూశాను నేను. ఆయన మాట్లాడిన తీరేంటి? మీరు మాట్లాడిన తీరేంటి?
ఈర్ష్య పడడం మానేసి ఈర్ష్య అసూయల్ని పక్కన పెట్టి ఒక నాయకుడు ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకుంటే మంచిది. సేవ ఎలా చేయాలి, ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి, మాట తప్పడు మడమ తిప్పడు చెప్పాడంటే చేస్తాడంటే ఒక బ్రాండింగ్ ఆయనకు వచ్చిందంటే ఏ విధంగా పని చేస్తున్నారు. ఇవాళ ఏ నాయకుడైనా సరే ఆయన చూసి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఎందుకు ద్వేషంతో రగిలిపోవడం, ఎందుకు విద్వేషంతో మాట్లాడడం? సన్నాసుల మంత్రులు సన్నాసుల, నాయకులందరూ సన్నాసుల. ఒకవేళ అది ఉత్తమోత్తమ భాష అని మీరు అనుకుంటే ఓకే, మీరు ఏది చెప్పాలనుకున్నారు ప్రభుత్వానికి? ఆన్లైన్ టిక్కెట్లు పెట్టేమంటేనే అంత విరుచుకుపడిపోతున్నారే. మరి ఆ ఇండస్ట్రీలో లక్షలాది మంది ఆధారపడి బతుకుతున్నారని మీరే చెప్తున్నారే. మరి అలాంటి ఇండస్ట్రీ మేలు కోరాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇదేదో ఇవాళ కొత్తగా తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. ఇప్పుడు కాదు ఈ టికెటింగ్ వ్యవస్థ మార్చాలని, ఈ రేట్లు ఫిక్స్ చేసింది అని ఈ ప్రభుత్వం ఫిక్స్ చేసింది ఆ రేట్లు? అంతకుముందు ప్రభుత్వాలు ఫిక్స్ చేయలేదా? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభ చూసి మొన్న స్థానిక ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాక ఆయన పరపతి ఎంత బలంగా ప్రజల్లో వేళ్ళు ఊనుకుంటుందనేది అర్థం చేసుకున్న తర్వాత నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాధ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇదేదో ఇవాళ రేపుతో అయ్యేది కాదని అర్థమైనట్టుగా అనిపిస్తుంది. అన్ని వర్గాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా దగ్గరైపోతున్నాయో, అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా దగ్గరైపోతుందని బాధ బహుశా ఉందేమో. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తే ఇండస్ట్రీకి మంచి సఖ్యత ఏర్పడుతుందనే బాధ ఏమైనా ఉందేమో కొంతమందిలో ఇండస్ట్రీలో అనిపిస్తుంది. ఒక ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ లాగా ఒక శత్రుత్వం పెరగాలనే ఆకాంక్ష ఎవరికైనా ఉందేమో అనిపిస్తుంది. కానీ ఒక్కటే, గతంలో కూడా చాలామంది ఎన్ని రకాలుగా తిట్టినా ఎన్ని రకాలుగా మాట్లాడినా ముఖ్యమంత్రి గారి సంకల్పం మాత్రం ఏ రోజు ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్ళా. బహుశా ఇవన్నీ పట్టించుకునే అంత తీరిక ఆ టైము మా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని నేను అనుకోను.